మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? యా, రెగ్యులర్ గా చూస్తాను. మీకు ఎవరి హోస్టింగ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది? నాకైతే నాగార్జున గారు బాగా. అంటే సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 ఆ బాగుంది, సీజన్ 2 బాగుంది, హోస్టింగ్ అయితే నాగార్జున గారు బాగా అనిపిస్తుంది. నాగార్జున హోస్టింగ్ బాగుంది. ఏంది ఇప్పుడు ఎన్నికగా ఇప్పుడు ఎన్టీఆర్ గారు వస్తే చూసి ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పేదాన్ని రాంగ్ అండ్ రాంగ్ చెప్తున్నారు. ఎన్టీఆర్ గారు అయితే అంత అలా చెప్పేవాళ్ళు కాదు. అది ఈయనంటే ఎక్స్పీరియన్స్డ్ కదా అన్నింటిలోనే, ఈయన కొంచెం బాగా అందరికి చెప్తున్నారు అనేది, అంటే హింట్ ఇస్తున్నారు. అదే విధంగా వాళ్ళు ఇది చేయకూడదని సీరియస్ గా చెప్తున్నారు. సీరియస్నెస్ బాగుంది, అది సీరియస్నెస్ బాగా, అంటే జనాలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ గా బాగా ఎక్కువ ఉంది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేది కొంచెం చిరాక్ అనిపిస్తుంది, కొన్ని కొన్ని చేసే లోపల హౌస్ లో చేసేవి, అది ఈయన క్లారిటీగా చెప్తున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ లో మీకు బాగా ఎవరు ఇప్పుడు ఉన్న 15 మందిలో ఆల్రెడీ మీకు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సో నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎలిమినేషన్స్ లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటారు? నాకైతే రాహుల్ వెళ్ళిపోవాలను. రాహుల్ సిప్లా? యా, ఎందుకని? రాహుల్ సిప్లి కానీ ఆయన పెర్ఫార్మెన్స్ పెద్దగా బాగాలేదు. వాళ్ళు గ్రూప్ ఒకటి ఫామ్ అవి వాళ్ళు మాట్లాడుకునేది అసలు రాహుల్ పునర్వినేత అసలు చూడబోతుంది. వాళ్ళు కూడా అలాగే హౌస్ లో క్రియేట్ అలాగే ఉంటున్నారు వాళ్ళు కూడా, అది కరెక్ట్ కాదు కదా. అదినే పేరు ఉండడం కూడా కరెక్ట్ కాదు హౌస్ లో. ఇప్పుడు ఒక బిగ్ బాస్ 4 సీజన్ పెడితే ఎవరిని హోస్ట్గా చూడాలనుకుంటున్నారు? ఫర్ సపోజ్ నాగార్జున అండ్ అగైన్ చిరంజీవి లేదా రానా గారు. సో ఇలా ఎవరిని బేసిక్గా రానా ఇస్ పర్ఫెక్ట్. అల్లర్జున్ అయితే ఒకవేళ అల్లర్జున్ అంటే మీరు సైజ్ అల్లర్జున్ అయితే ఉంటాడు కదా, ఆయన హోస్టింగ్ చేసి అంత ఓపిక ఉండదు, ఆయనకి అంత స్నేహం ఉండదు, ఎంత జోవియల్గా కామెడీ చేసి అంత ఆయన టైం ఉండదు అనుకుంటున్నాను. అయితే రానా అయితే ఎక్సలెంట్ చేస్తారు. ఇప్పుడు అలా అని చెప్పి నెగిటివ్ మీద కూడా రియాక్ట్ అవ్వకపోవడం తప్పే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మొన్న రీసెంట్గా ఆలీకిని తర్వాత ఇంకో అమ్మాయికి మధ్యలో చాలా కన్ఫ్యూట్ వచ్చింది. ఆలీ అమ్మాయి మీద అంతగా అరుస్తున్నప్పుడు కూడా మొత్తం హౌస్కి ఒక విధంగా పెద్ద ఆయన అయితే అయినాయి. సో ఆయన రియాక్ట్ అవ్వకపోవడం మీరు ఎంతవరకు ఆయన వెర్షన్లో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ రియాక్ట్ అయితే అక్కడ నన్ను నెగిటివ్గా ఇంకొకరు తీసుకుంటారు, అది నాకు అవసరమా అని చెప్పేసి ఆయన గేమ్ ఆడుతున్నాడని ఆయన ఒప్పుకున్నాడు. ఓపెన్గా ఒప్పుకొని అంటారు. అంటే మీరు ఇప్పుడు ఆయన సమర్థిస్తున్నారా? సమర్థించడం కాదు, కాకపోతే ఆయన గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంతే. అంటే గెలిస్తే బాగోడు హోమ్లో హౌస్లో అయితే పర్టికులర్ ప్యూర్గా ఆడేదే శ్రీముఖి ఆడుతుంది ప్యూర్గా. ఆవిడకి రీసెంట్గా ఏదో బాగా చిల్ అవుట్ అండ్ లౌడ్ లౌడ్ అవార్డు ఇచ్చారు కరెక్ట్గా ఇవ్వడం. ఆవిడ బయట కూడా యాంకరింగ్ కూడా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇలాగా మహేష్ గారికి అగ్గిపెట్ అగ్గిపుల్ల మహేష్ అబ్సల్యూట్లీ రైటే, కాకపోతే ఆయన వీళ్ళందరిలో తక్కువ సెలబ్రిటీ కొంచెం, దాని మీద తప్పు లేదు, ఆయన అలా ఆడడంలో తప్పు లేదు. అంటే ఇప్పుడు ఆయన మొదటి నుంచి ఎలిమినేషన్ జోన్లో అయితే ఉంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా కెమెరాకి ఫుల్ ఫోకస్ ఇచ్చినట్టే, స్క్రీన్ మీద కూడా ఫుల్గా కనిపించినట్టు కానీ ఎక్కడ చూపించలేదు. సో ఆయన అంతవరకు తగ్గి ఆడడం ఏదైనా గేమ్ ప్లాన్ ఉందనుకుంటారు? పర్టికులర్ గేమ్ ప్లాన్ తో వచ్చాడు, ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం ఉంటే ఒక సెలబ్రిటీ హోదా వస్తుందని కొంచెం సేఫ్గా ఆడుతున్నాడు గేమ్. సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సేఫ్ గేమ్ అశ్వరెడ్డి ఆవిడకి అంటే సో పనానా ఆవిడంటే పెద్దగా మనకి ఇందులో వచ్చే ముందు మనకు తెలియదు, ఏదో ఒక వన్ మూవీలో చేసినట్టున్నారు. కాకపోతే ఆవిడ ఎందులోనే యాక్టివ్గా ఉండరు, ఆవిడ హౌస్లో ఏ టాస్క్లో కూడా ఆవిడ చేసినట్టుగా పెద్ద చూడలేదు, కాకపోతే ఆవిడ పెద్ద ఫోకస్ పెట్టలేకపోయాం ఆవిడ మీద. అంటే ఇప్పుడు ఆవిడ యాక్చువల్గా కూడా ఇప్పుడు ఆవిడ గ్రూప్లో లేకపోయినా సరే ఆవిడ అంటే యాక్టివ్గా లేదు అంటున్నారు. సో అందువల్ల మీరు ఆవిడ ఫోకస్ చేయలేకపోతున్నా, టాస్క్లో యాక్టివ్గా ఉంటే ఏదన్నా ఫోకస్ చేయగలం ఏ పర్సన్ అయినా, ఆవిడ అయితే టాస్క్లో ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. బిగ్ బాస్లో టాస్క్లు ఎలా ఉన్నాయంటే ఈ రీసెంట్గా పెట్టినవి కానీ ఏమైనా టాస్క్లు ఎలా ఉన్నాయి? టాస్క్లు అయితే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే మోస్ట్ ప్రీవియస్ టాస్క్ల కన్నా మంచి ఎంటర్టైనింగ్ ఉన్నాయి? ప్రీవియస్ టాస్క్లు అంటే పెద్ద ఏం కాదు, కానీ కెప్టెన్సీ టాస్క్లు అవి బాగా పెడుతున్నారు ఇందులో. వరుణ్ సందేశ్ వాళ్ళ పేరు గురించి, వాళ్ళ పేరు అనేది అంటే వరుణ్ సందేశ్ బేసిక్గా కరెక్ట్ జెన్యున్ పర్సనే, కానీ వాళ్ళ ఆవిడ చెడగొడుతుంది వరుణ్ సందేశ్. నెక్స్ట్ రాహుల్ సిప్లే పునర్నియోగం అది అంటే ఇక్కడికి వచ్చాక కనెక్ట్ అయింది, కానీ బయట ఏమి ఉండదు నాకు తెలిసి. ఇక్కడికి వచ్చాక సింపుల్గా వాళ్ళు క్లోజ్, వాళ్ళ నలుగురు ఒక గ్రూప్గా సెట్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పేరు వీళ్ళిద్దరే మిగిలారు, వీళ్ళు కనెక్ట్ అవ్వడం వల్ల అవ్వచ్చు అయితే. కాకపోతే వాళ్ళు పెద్దగా వాళ్ళ నలుగురిని చూడబోద్ది కావట్లేదు, వాళ్ళ గ్రూప్నే చూడాలనిపించట్లేదు. ఇటు సైడ్ వీళ్ళు అయితే బాగుంది, మిగతా వాళ్ళని అయితే కొద్దిగా గేమ్ బాగుంది. వీళ్ళ నలుగురు అనేది కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. నిన్న ఎలిమినేషన్ జోన్లో రోహిణి గారు ఎలిమినేట్ అవ్వడం వల్ల మీ ఒపీనియన్? అదంటే పాపం బ్యాడ్ లక్ నిజంగా, ఎందుకంటే ఆవిడ ఎలిమినేట్ అవ్వకుండా గుసగుసలు ఆడుకోవడం వల్ల ఎలిమినేట్ అయ్యారు ఆవిడ. ఆవిడ బ్యాడ్ లక్ ఇంకా అందుకని ఏం చేయాలి, నేనైతే రాహుల్ అవుతాడు అనుకున్నాను నిన్న. ఓకే, నెక్స్ట్ వీక్ రాహుల్ అవుతాడు, మోస్ట్లీ రాహుల్ అయిపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే కొద్దిగా హౌస్లో అందరికంటే ఆయనే బయటికి పెద్ద నచ్చడు, ఎందుకంటే ఆయన లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడంగా ఉండదు. నెక్స్ట్ శ్రీముఖుని ప్రొఫెషనల్గా అనడం యాంకర్ చేసుకోవడం కరెక్ట్ కాదు,
ఎవరి యాంగ్ ఎవరు ప్రొఫెషన్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరిలో వరుణ్ సందర్స్ 25 ఫిల్మ్స్ తీసుంటాడు అంతేగాని అక్కడ పెద్ద తేడా ఏం లేదు కదా వాళ్ళలోనే అది అలా అనడం కరెక్ట్ కాదని ఉద్దేశం. సో అంటే ప్రొఫెషన్ పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు. సో అందులో రాహుల్ సిప్లు గారు నెక్స్ట్ వీక్ వెళ్ళినట్టు అయితే బెటర్ అంతే ఫీలింగ్ నా ఫీలింగ్ అయితే అది. మీరు వోట్ చేస్తుంటారు బిగ్ బాస్? నేనైతే బాబా భాస్కర్ కి శ్రీముఖికి చేశా. డైలీ అండ్ ఒకసారి కదా ఇచ్చేది మనకి ఎపిసోడ్ ఒకసారి కంపల్సరిగా ఇస్తాడు. నేను మొత్తం ఓట్స్ ఎన్ని ఉంటే అన్ని చేస్తుంటా అలా మిశ్రీగా ఇస్తుంటాను వాళ్ళిద్దరికి చేస్తుండే ఎక్కువగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.